ఎల్ఎల్బి అండ్ ఐ వెంట్ ఫర్ పిహెచ్డి రీసెంట్లీ. సో అమ్మాయిని ఎంతో ఎంకరేజ్ చేశాను, అంత బాగానే జరుగుతూ ఉంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు షీ యూస్ టు బీ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ ఎల్స్. ఐ నో ఇట్ ఇస్ అ సోషల్ లైఫ్, అడ్వకేట్గా తప్పదు. అమ్మాయి కరీంనగర్ కూడా వెళ్ళొచ్చేది వీక్లీ 2 సార్లు కరీంనగర్కి అక్కడ ప్రాక్టీస్ చేసి వచ్చేది డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో. స్టిల్ ఐ నెవర్ క్వశ్చన్ హర్ ఇంటిగ్రిటీ బికాస్ దిస్ ఇస్ వాట్ ఐ వాజ్. ఐ బిలీవ్డ్ హర్. సో 2020లో జాబ్ వచ్చింది. ఇక 2013 నుంచి 2020 వరకు పెళ్ళైంది అంత సవ్యంగా ఉన్నాం. ఇద్దరు పిల్లలు, ఆడపిల్లలు, చక్కటి ఆడపిల్లలు చూపించాను. ఏంటి చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అండి, ఏ సంసారంలో లేదు లేవంటే నేను నమ్మను. చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. నేను ఒక టైపు నవోదయ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడము, డిసిప్లిన్ లైఫ్, తను ఒక ఫ్యామిలీ లైఫ్ నుంచి వచ్చింది, నాది తనదొక లైఫ్, ఐ కెన్ అండర్స్టాండ్. సో తను ఎప్పుడు ఏది ఫోర్స్ చేసేవని కాదు. సో 2020లో తనకు జాబ్ రావడము నాకు ఆనందం. నేను ఒకటి చెప్పాను, అమ్మ నీకు జాబ్ వస్తే నేను యూఎస్కి పిహెచ్డీకి వెళ్తాను, ఎందుకంటే నువ్వు పిల్లలు హ్యాండిల్ చేసుకుంటా, ఫ్యామిలీ హ్యాండిల్ చేసుకోగలుగుతావని. సో తను 2020లో తను జాయిన్ చేశాను. నేను 2020లో అమెరికాకు జనవరిలో వెళ్ళాను 2020లో వెళ్ళి నెలలో 2 సార్లు తిరిగి వచ్చాను. బికాజ్ ఐ విల్ స్టిల్ డౌట్ వెదర్ మై వైఫ్ క్యాన్ హ్యాండిల్ ద ఫ్యామిలీ ఆర్ నాట్. నా భార్య హ్యాండిల్ చేయగలుగుతుందా, ఇద్దరు పిల్లలు, కొత్తగా జాబు, ఈ ఆవేశం ఎక్కువ, హ్యాండిల్ చేయగలుగుతుందా, ఎమోషనలీ వెరీ స్టబర్న్ అనేసి 2 సార్లు ఎన్నికి తిరిగి వచ్చాను. వచ్చిన వెంటనే మార్చిలో కోవిడ్ స్టార్ట్ అయింది. ఐ హోప్ ఐఎమ్ రైట్ ఇన్ ద డేట్స్. 2020 మార్చిన కోవిడ్ స్టార్ట్ అయింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎగ్జాక్ట్గా. థ్యాంక్ యూ మేడం. సో కోవిడ్ స్టార్ట్ అయిపోయింది, మార్చిలో ప్రధాని మోదీ గారు అనౌన్స్ చేశారు నో వన్ షుడ్ కమ్ అవుట్ అనేసి. సో నేను అమెరికాకి వెళ్ళినోడిని, స్కాలర్షిప్ వెళ్ళి వచ్చినోడిని ఇక్కడ లాక్ అయిపోయాను. సరే కోవిడ్ 2 ఏళ్ళు నడిచింది, నేను మళ్ళీ వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాను. నడుస్తూ ఉంది 2 ఏళ్ళు, 2020, 2021 ఎండ్లో ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ అగైన్, సార్ మీ స్కాలర్షిప్ ఇంకా అలైవ్గా ఉంది, మీరు రావచ్చు, కోవిడ్ వల్ల మీరు డిఫర్ అయింది అడ్మిషన్, యూ కెన్ కమ్ అగైన్ అని వాళ్ళు చెప్పడము. నాకేమో ఇష్టం లేదు అమెరికా వెళ్ళడం, ఎందుకంటే ఇద్దరు పిల్లలు, భార్య మంచి జాబ్ ఉంది, నాకు మంచి జాబ్ ఉంది, బోత్ ఆర్ గ్రూప్ ఆన్ ఆఫీసర్స్, వై షుడ్ వి గో అనేది ఒక ఆలోచన. కానీ నా భార్య యొక్క ప్రెషర్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది. తను ఒక 60-70% ప్రెషర్ చేసింది, వెళ్ళు అని. నాకు సహజంగా చదువు అంటే ఇష్టము. ఓ 30% సరే ఈమె చూసుకుంటుంది కదా, జాబ్ వచ్చింది ఈ 2020, 2021 బాగానే జాబ్ చేసింది కాబట్టి. అప్పటికే షీఈ్ వెరీ సెన్సేషనల్ ఇన్ ద ఆఫీస్.